కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది ఇంకా నేర్పుతూనే ఉంది ప్రజలకు తమ కర్తవ్యాలను గుర్తు చేస్తోంది తమ సొంత రాష్ట్రాల్లో పరిస్థితులను వెలుగులోకి తీసుకొస్తోంది ప్రధానంగా హైదరాబాదులో ఉన్న చాలామంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చి ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోదాంపద మన రాష్ట్రానికి అంటున్నారు చాలామంది పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతున్నారు సొంత రాష్ట్రానికి కారణం ఏంట్రా అంటే ఆంధ్రప్రదేశ్లో అందుతున్న అద్భుతమైన పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న అద్భుతమైన సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతే ఎలాగైనా బతికేయచ్చు అనే ధీమా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వచ్చేసింది ఈ కరోనా వల్లే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాల వల్ల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తమ ప్రాంతం మీద తమ రాష్ట్రం మీద అభిమానం పెరుగుతోంది ఎప్పుడైతే గతంలో ఉపాధి లేదు అని చెప్పి పక్క రాష్ట్రాలకు వలసి వచ్చారో వలస వచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సొంత రాష్ట్రమే బెటర్ అంటున్నారు అలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలు అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇందుకు ఇందుకు సంబంధించి నిదర్శనం ఏంటి అంటే ఇప్పటికే హైదరాబాదు చాలా వరకు ఖాళీ అయిపోవడం హైదరాబాదులో ఉపాధి పొందుతున్న కూలీలు ఎవరైతే ఉన్నారో వలస కూలీలు కానివ్వండి చాలామంది ఉద్యోగులు కానివ్వండి నిరుపేద ప్రజలు ఎవరైతే పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రం ఉపాధి కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల వారికి అన్ని వయసుల వారికి అందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి అందుతున్న పథకాలు ఏదో ఒక రూపంలో పిల్లల్ని చదివించుకోలేక పక్క రాష్ట్రాలు వచ్చి పనిచేసి తమ రాష్ట్రంలో పిల్లలు చదివించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమ్మఒడి అనే పథకం మళ్ళీ వాళ్ళని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేసింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఏడాదికి పదిహేను వేలు తల్లి ఖాతాలో వేస్తున్నారు తన పిల్లల్ని చదివించుకోవడానికి అప్పుడు ఆ తల్లి పక్క రాష్ట్రంలో కష్టపడాల్సిన పనే ఉంది అలాగే విద్యావసతి దీవెన పేరుతో ఒకవేళ హాస్టల్ ఖర్చులు కానివ్వండి లేదంటే హాస్టల్లో వాళ్ళు చదువుకుంటాను అంటే అక్కడ ఒక ఇరవై వేల రూపాయలు తల్లి ఖాతాలో వేస్తున్నారు ఇంకా అందుకు ఆ తల్లి పక్క రాష్ట్రం వెళ్ళి కష్టపడాల్సిన పనే ఉంది ఇదే నేపథ్యంలో సరైన ముద్ద లేక సరైన భోజనం పెట్టలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక పిల్లల్ని చదివించలేని చాలామంది తల్లిదండ్రులు వలస వెళ్ళిపోయి కూలి పనులు చేసుకుంటున్నారు పక్క రాష్ట్రంలో అటువంటి వాళ్ళ కోసం గోరుముద్ద అనే పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు బడికి పంపిస్తే నాణ్యమైన ఆహారం కూడా అందుతుంది పౌష్టికాహారం పెడుతున్నారు పాఠశాలల్లో విద్యార్థులకి గోరుముద్ద అనే పథకం పేరుతో రోజుకొక మెను డైలీ పౌష్టికాహారం డైలీ కోడిగుడ్డు అందుతుంది రకరకాల కూరలతో భోజనాలతో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా విద్యను అందించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఎప్పుడైతే విద్యకు ప్రాధాన్యత పెరిగిందో ఎప్పుడైతే విద్యకు పెద్దపీట వేశారో ఆర్థికంగా సహాయం అందించారో చాలామంది అద్భుతమైన పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో ఉండాల్సిన పని అని దానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ అమల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడున్న రోగాలతో పాటు కొత్తగా వెయ్యికి పైగా రోగాలను ఆరోగ్యశ్రీలా చేర్చారు వెయ్యి రూపాయలు దాటితే చాలు ప్రతి అక్కడి నుంచి ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది ఆరోగ్యశ్రీ ద్వారా మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు నేనున్నాను అంటూ ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించారు మనం చూసుకుంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలను ఎన్ని వాహనాలు విడుదల చేశారో మనం చూసాం ఒకప్పుడు కరుమరుగైపోయిన ఈ వన్ జీరో ఎయిట్ కోత వినిపించట్లేదు అనుకుంటున్న వారికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోత వినిపించేలా చేశారు ఫోన్ చేస్తే కేవలం పది నుంచి ఇరవై నిమిషాలలోపు వన్ జీరో ఎయిట్ అక్కడికి వస్తుంది సేవలు అందిస్తుంది గతంతో పోల్స్తే అత్యాధునిక టెక్నాలజీతో వన్ జీరో ఎయిట్ వాహనాలను రూపొందించారు ఇమీడియట్గా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇస్తారు అవసరమైతే వన్ జీరో ఎయిట్లోనే వెంటిలేటర్ల సహాయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు మూడు రకాల టెక్నాలజీతో కూడిన వాహనాలను తెర మీదకి తీసుకొచ్చారు అంటే విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు అంత అత్యద్భుతమైన ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకెందుకు పక్క రాష్ట్రాల్లో ఉండాలి ఇంకా ఎందుకు పక్క రాష్ట్రాల్లో వలస కూలీలుగా బతకాలి ఇంకా ఎందుకు పక్క రాష్ట్రాల్లో ఉపాధి అదే సొంత రాష్ట్రాల్లో ఏదో పని చేసుకోవచ్చు సొంత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇంత అత్యద్భుతంగా పథకాలు అందిస్తుంటే జగనన్న చేదోడి పేరుతో నాయ బ్రాహ్మణులకి అలాగే రజకులకి దర్జీలకి ఏడాదికి పదివేలు అందిస్తున్నారు అలాగే ట్యాక్సీ నడుపుకునే డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర అనే పథకం పేరుతో పదివేల రూపాయలు అందిస్తున్నారు అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక పని చేసుకుని హ్యాపీగా ఆంధ్రప్రదేశ్లో బతికేయచ్చు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అందుకొని తమ కుటుంబాన్ని దర్జాగా పోషించుకోవచ్చు అనే ధీమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలిగింది అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాల కారణంగానే ఈ లోపల ఈ కరోనా మహమ్మారి రావడం అదే నేపథ్యంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలామంది వలస కూలీలని మళ్ళీ తమ సొంత రాష్ట్రాలకు వచ్చేలా చేస్తున్నాయి పక్క రాష్ట్రంలో కరోనాకి చికిత్స చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాలి బెడ్లు కూడా ఖాళీ ఉండట్లేదు కనీసం కరోనా టెస్ట్ చేయించుకోవడానికి కూడా దిక్కు పరిస్థితి కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ఎప్పుడికో నాలుగు రోజుల తర్వాత ఫలితం వస్తుంది కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే నాలుగు వేల రూపాయలు ఖర్చు చేయాలి ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా వచ్చి జాయిన్ అయితే రోజుకి డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టాలి అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే కరోనా టెస్ట్ చేయడానికి మీ ఇంటికే వాహనం వస్తుంది మీ ప్రాంతానికే వాహనం వస్తుంది దాదాపు ఇప్పటికే ముప్పై రెండు వాహనాలని అందుబాటులో ఉంచారు లగ్జరీ బస్సుల్ని కరోనా టెస్టింగ్ కేంద్రాలుగా మార్చేశారు పత్రి జిల్లాకి నాలుగు వాహనాలని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ మరొక ఇరవై రెండు వాహనాలు కూడా సిద్ధమవుతున్నాయి తయారవుతున్నాయి కరోనా పాజిటివ్ వచ్చినా సరే ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు చాలా చాలా వరకు హోటల్స్ని తీసుకున్నారు చాలా నేచర్ క్యూర్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా తీసుకున్నారు అక్కడ కూడా చికిత్స అందిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అలాగే ఈ కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరోనా వచ్చినా సరే ఇమీడియట్గా ట్రీట్మెంట్ కావాలి అంటే సొంత రాష్ట్రం వెళ్ళాలి సొంత రాష్ట్రం వెళితే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మీకు ఆధార్ కార్డు ఉంటే మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచితంగా కరోనా చికిత్స అందుతుంది కరోనా టెస్ట్లు చేస్తున్నారు సో ఇంతకు మించి ఏం కావాలి ఇంకా ఎందుకు పక్క రాష్ట్రంలో ఉండాలి ఎందుకు పక్క రాష్ట్రంలో వలస కూలీలుగా బతకాలి సొంత రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నప్పుడు ఇన్ని సేవలు మన ముంగిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఇంకా ఎందుకు పక్క రాష్ట్రంలో ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చేసింది అందుకే దాదాపు పదిహేను లక్షల మంది ఇప్పుడు హైదరాబాద్ సిటీ వదిలి వెళ్ళిపోయారు అనే లెక్కలు వెలుగులోకి వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అని చెప్పడానికి ఇంతకు మించి వేరే నిదర్శనం ఏం కావాలి అంటున్నారు వైసీపీ నేత ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి